అందరికీ నమస్కారం అండి. ఏంటి, ప్రతి ఇంటర్వ్యూలో నేను ఉన్నాను ఏంటని, ఇది నా సినిమా కాదు, మళ్ళీ రావా అనే సినిమా. అండ్ ఈ సినిమా నాకు, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను, కానీ సినిమా ఎందుకు నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం అంటే, నాకు ఇది సుమంత్ అన్న వల్ల. అండ్ మేము పెరిగే వయసుల్లో సుమంత్ అన్న అంటే మాకు పెద్ద హీరో. నాకు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు సుమంత్ అన్న ఆ స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్. సో అలా చలమండి అయ్యాను నేను స్కూల్లో ఆ టైంలో. అండ్ ఒక మంచి సినిమా సుమంత్ అన్న చేశాడు, అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్. అంటే చాలా ఎమోషన్ తక్కువ ఉన్నాను అలాంటి వాడికి. ఎక్కడో ఎమోషన్ అనేది ఉంటుంది, లవ్ అనేది వస్తుంది అని నమ్మించిందండి ఈ సినిమా. సో ఐఎమ్ హియర్ విత్ ది ఎంటైర్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఫిల్మ్ దట్ యు మేడ్. వి ఆర్ ఆనర్డ్ యు వాచ్డ్ ద ఫిల్మ్. వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ యూ టూ, హలో రానా, యు ఆర్ సాత్విక్, హలో. అండ్ యూ ప్రీతి, హలో. బోత్ ఆఫ్ యూ ఆర్ ఫ్యాబ్యులస్. యు ఆర్ మై అట్మోస్ట్ ఫేవరెట్. అండ్ సినిమా నుంచి వెళ్ళిన తర్వాత దే ఆర్ లాట్ ఆఫ్ దెమ్ టాకింగ్ అబౌట్ ది చిల్డ్రన్, బికాజ్ ఇట్స్ రియలీ లవ్ స్టోరీ అబౌట్ చిల్డ్రన్, పిల్లల గురించి కాబట్టి. సో యూ టెల్ మీ హౌ ఇది ఎక్కడి నుంచి పుట్టిందండి స్టోరీ ఆఫ్ చిల్డ్రన్? ఈ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చి 2012లో కంప్లీట్ చేశాను సార్. అప్పుడు నా ఐడియా ఎలా ఉండే అంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెక్నాలజీ. ఫస్ట్ స్టార్టింగ్ ఐడియా ఎలా ఉండే అంటే, ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ లేదంటే ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ కానీ మీడియా ఓవర్లోడ్ కానీ ఏది లేనప్పుడు ఇద్దరి మధ్యన ఒక లవ్ చేసుకున్న ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ డిఫరెన్స్ చూపిద్దామని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను స్క్రిప్ట్. సో ఐ రోట్ 99 స్టోరీ అండ్ 2012 స్టోరీ. అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మొబైల్లో మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, అప్పుడు ల్యాండ్లైన్ కాల్ చేయాలి. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎత్తచ్చు. సో ఇంత కన్ఫ్యూజన్ ఉండేది. అంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కమ్యూనికేటెడ్ జస్ట్ బై సీయింగ్ లుక్స్ అండ్ ఫీల్. సో అక్కడ జరిగిన దానికన్నా మన ఇమాజినేషన్ విజువలైజేషన్ ఎక్కువ ఉండేది. నాకు ఆ ఫేజ్ వేర్ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంథింగ్ ఇప్పుడున్న ఫేజ్ చాలా ఇష్టం అన్నమాట. ద డిఫరెన్స్ ఐ లైక్ టు షో దాట్. సో 99 2012కి స్టోరీ రాసా. అండ్ సమ్హౌ ఆఫ్టర్ ద స్క్రిప్ట్ ఈస్ కంప్లీటెడ్ ఇట్స్ నాట్ కంప్లీట్, దట్ ఎమోషనల్ డెప్త్ ఈస్ మిస్సింగ్. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐ ఇన్ 2015 ఐ రోట్ ది థర్డ్ పార్ట్ అండ్ ఇట్ యాడెడ్ లిటిల్ మెచ్యూరిటీ అండ్ డెప్త్ ద హోల్ స్క్రిప్ట్. సో ఈ మూడు లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నాన్ లీనియర్ ఫార్మాట్లో చేద్దామనేది ఐడియా. అండ్ ఆబ్వియస్లీ ఈ స్క్రిప్ట్ ద్వారా ఏంటంటే, ఐ వాంట్ టు బ్రింగ్ దట్ నోస్టాలజిక్ ఫీలింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఎవరైతే చూస్తారో వాళ్ళ చిన్నప్పటి విషయాలు కానీ, వాళ్ళు ఫ్రెండ్స్ లైఫ్లో చూసిన కానీ వాళ్ళ లైఫ్లో చూసిన విషయాలు వాళ్ళు గుర్తు చేసుకోగలిగే మూమెంట్ వస్తే సినిమాలో, ఐ థాట్ దట్స్ మై సక్సెస్. సో దానికోసమే పిల్లల పాట కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది సినిమాలో. సో ఆబ్వియస్లీ యు కమ్ బ్యాక్ విత్ గ్రేట్ ఫీలింగ్ అబౌట్ ది కిడ్స్. 13 ఏళ్ళ తర్వాత అంజలిని మళ్ళీ చూశాను. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తుపట్టలేదా? గుర్తు కూడా లేనా? సో మీ దగ్గర ఎలా ఉండింది ఓ సినిమా చేసేటప్పుడు? సరిగ్గా చెప్పారేనా? నువ్వు ఎన్ని సినిమాలు చేసావు ఇప్పుడు? 74. బాగా చెప్పాడా? నీ ఫస్ట్ ఫిల్మ్ 74 ఫిల్మ్ చేసాడు. నువ్వమ్మా? ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్, వా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు న్యూ కమర్స్. సో న్యూ కమర్స్ తో వర్క్ చేస్తావు అన్నమాట నువ్వు. సో ఈ గ్రూప్ లో నువ్వే సీనియర్ అంటుంది అందరికన్నా. సో ఎలా ఉండింది? మామూలుగా కొత్త మంది, కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, డైరెక్టర్లు కొత్త మంది వస్తూ ఉంటారు, వాళ్ళు సరిగ్గా యాక్టింగ్ చెప్పరు, అవన్నీ ఉంటాయి కదా మైండ్లో. చాలా మంది కస్టమర్స్ చేసి ఉంటారు. డైరెక్టర్ లేకపోతే లేరండి, మామూలుగా స్క్రిప్ట్ చెప్పి ఈ డైలాగ్ చెప్పిన అవసరం, నీ ఇష్టం, నీకు ఏ డైలాగ్ అనిపిస్తే డైలాగ్ అలా చెప్పు, అలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ యూ, హౌ వాజ్ ఇట్ ఫస్ట్ ఫిల్మ్? యా, ఇంత పేరు వచ్చేసింది తెలుగు వాళ్ళందరిలో. It's a very special film for me because it's my first film and I really enjoyed it because as he said that it was, you know, comfortable and you know, work chesatala anpinchaledu maku, we enjoyed our work. Nice. So it was a nice experience, great experience. Nenu Rajul vadili velipoyaka neeku eppudaina gurtochana?
నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మొహం కూడా నాకు ఇప్పటి వరకు గుర్తుంది. అండ్ మీరు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా చేశారండి? ఇప్పుడు ఫైనల్గా హీ హాస్ టు ఎండ్ అప్ లుకింగ్ లైక్ సుమంత్ అండ్ షీ హాస్ టు ఎండ్ అప్ లుకింగ్ లైక్ ది గర్ల్. ఓకే, వాజ్ దాట్ ఇన్ మైండ్? నో సార్, ఐ నో. సో హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, అబ్బాయి షుడ్ బి వెరీ ప్లెయిన్ అండ్ సింపుల్, అమ్మాయి షుడ్ బి, ఐ మీన్ షీ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ మనం చూసినప్పుడు. అండ్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ప్రాబ్లీ స్ట్రగుల్ చైల్డ్హుడ్ ఆర్ సంథింగ్ లైక్. సో నేను కాస్టింగ్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని సుమంత్ గారి లుక్స్ దగ్గరగా లేదంటే హీరోయిన్ లుక్స్ దగ్గరగా అన్నట్టు ఆలోచించలేదు. లెట్ దట్ బి సెపరేట్. ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేశారా, వాళ్ళని సెలెక్ట్ చేశారా? ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేశాం. ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేశాం, తర్వాత సాత్విక్, తర్వాత ప్రీతి, తర్వాత ఆకాంక్ష. ఓకే, యా. సో తిన్నలా ఉంది కాబట్టి ఆకాంక్షను పెట్టారు సినిమాలో, ఏదో ఉండి ఉంటుంది కదా మైండ్లో, లేదా అంటే ఇద్దరు ఫేర్ ఉన్నారు. కోటి రంగులే ఒక్కసారిగా నిన్నలన్నీ ముంచుతున్న నా కోసం ఏమైనా చేస్తావా? చల్లగా అడిగి చూడు. ఏ ఒక్క పోతలా ఉందిలే చూస్తే నువ్వలా, ఎంత చెప్పినా తక్కువేనుగా చిన్ని గుండె తట్టుతున్న తూ. కార్తిక్, చుట్టుపక్కల ఎవ్వరొద్దని కొత్త కొత్త రేపెతుని ప్రేమిదే. అంటే మేము చేస్తామండి. ఇప్పుడు నాకు నాకు నా ఏజ్ చిన్నపిల్లలు చేయాలంటే వాళ్ళు ఇప్పుడు చూడడానికి నా ఫేస్ కట్ లా ఉండాలి, ఆడు చిన్నప్పుడు ఆడు చిన్నోడైనా బాగా పెద్దోళ్ళ కనిపించాలి, అలాంటి వాళ్ళని వెరైటీ వెరైటీగా తీసుకుంటాం. అవును సార్. సో బట్ దీస్ టూ అబ్సల్యూట్లీ మ్యాచ్డ్. అంటే యా, బికాజ్ స్క్రీన్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంది కదా సార్. ఐ థాట్ వీళ్ళిద్దరూ దగ్గరగా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ వెన్ ద పీపుల్ గెట్ కనెక్టెడ్ ద క్యారెక్టర్స్ దెల్. సో ఇట్స్ జస్ట్ నాట్ టూ మినిట్స్ ఆఫ్ ఫైవ్ మినిట్స్, అంటే ఇమీడియట్గా కనిపించి వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఆ లుక్స్ క్లోజ్ ఉంటే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ ఇనఫ్ స్క్రీన్ టైమ్. సో ఇఫ్ ద పీపుల్ గో ఇన్ టు ద స్టోరీ, క్యారెక్టర్ కనెక్ట్ అయితే సాత్విక్, సుమంత్ గారు, ప్రీతి, ఆకాంక్ష నమ్ముతారని అనిపించింది అన్నమాట. అంటే ఇప్పుడండి మాకు ఆడియన్స్గా మాకు క్యారెక్టర్స్గా వీళ్ళందరూ దే ఆర్ ద సేమ్ పర్సన్. పెద్దోడు అయితే సుమంత్లా అవుతారు, తనలా అవుతారు, ఆకాంక్షలు. ఇప్పుడు కానీ మీకు తెలుసు ఇద్దరు సెట్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు. అవునండి. మీకు చిన్నపిల్లలతో చేసేటప్పుడు బాగానే ఉంటుందా, వీళ్ళతో సుమంత్ వాళ్ళతో చేస్తున్నప్పుడు బాగానే ఉంటుందా? పిల్లలు బెటర్గా చేశారని ఇప్పుడు అనుకున్నారు చోట? లేదండి, ఎవరితో ఎవరితో చేస్తే కంపేర్ ఆలుతూ ఉంది. మీరు చూసారు సినిమా, నచ్చిందా? డిడ్ యు వాచ్ ది ఫిల్మ్? యా, యు లైక్డ్ ఇట్? A lot, I loved it. Nidhi and Bhajisa, Sumant Bhajisa and Bhajisa and Bhajisa. Huh? Idhra Bhajisa and Bhajisa. యాక్చువల్ మా ఇంకో క్వశ్చన్ అడగాలని ఉండింది అండి. ఆ రోజు నేను శేఖర్ కమల్ గారు చూస్తూ ఉన్నాను సినిమా. చూస్తున్నప్పుడు చాలాసార్లు 2012, 1999 అలా ఇయర్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐ డోంట్ నో, మాకు ఫస్ట్లో మాకు అది చాలా కష్టంగా అనిపించింది, బికాజ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టు కమ్. ప్రొమోలో కానీ నేను అలా చూడలేదు ఆ సినిమాని అలా వస్తుందని. ఫస్ట్ పిల్లల్ని అడుగుతాను, మీకేమైనా కన్ఫ్యూజన్ అనిపించిందా చూ చూసేటప్పుడు? మీకు క్లియర్గానే ఉంది అంటే నాకంత లేదనమాట పైన. వాట్ వాస్ దట్ ఆ ఇంటెన్షన్? ఎందుకంటే అంటే ఒక కథ ఎలానా చెప్పొచ్చు. అవును సార్, స్ట్రేట్ కూడా చెప్పొచ్చు. సో వాట్ వాస్ యువర్ ఇంటెన్షన్? మూడు నాన్ లీనియర్లీ టెలింగ్ దట్. ఓకే, అది స్టోరీలో మూడు డిఫరెంట్ లేయర్స్ క్రియేట్ చేసాం కదా సార్. సో ఒక చిన్నపిల్లల లేయర్, ఐ వాంట్ టు షో ఇట్ లైక్ ఎ డ్రీమ్. అంటే అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం కలవడం, వర్షం పడడం,